శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆధారంగా చేసుకొని కరికులం ఉంటుంది, ఆ సిలబస్ ఉంటుంది అని చెప్పి విదేశాల్లోని యూనివర్సిటీలో చదవడానికి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ కనుక చదివితే, అక్కడ కనుక సర్టిఫికేట్లు పొంది, అక్కడ కనుక క్రెడిట్లు పొందగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి వేతనాలు వస్తాయి అని చెప్పి భావించి ఎక్కువ మంది విదేశ విద్యకు వెళ్తూ ఉంటారు. సరే, బాగా ఉన్నోళ్ళు అయితే విదేశాల్లో మంచి మంచి యూనివర్సిటీలో చదువుకోగలుగుతారు, కానీ పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు కూడా విదేశాల్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, ఏవైనా MIT కావచ్చు, ఇటువంటి ప్రపంచంలో ఫేమస్ యూనివర్సిటీలు అందించే సిలబస్లో పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వీళ్ళ పిల్లలకు కూడా సర్టిఫికేట్లు, వీళ్ళ పిల్లలకనే చదువు సబ్జెక్టు నేర్పించగలిగితే ఆ ప్రెస్టీజియస్ యూనివర్సిటీల్లో చదువు చెప్పే వాళ్ళే బోధిస్తే ఇక్కడ పిల్లలకు కూడా ఆన్లైన్లో వీళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు. అక్కడ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తే, వాళ్ళు క్రెడిట్స్ జారీ చేస్తే ఇక్కడ పిల్లలకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనను పట్టాలు ఎక్కించడం కోసం మొత్తం కసరత్తు చేసి ఫైనల్గా ఈరోజు ఒప్పందం కుదరబోతూ ఉంది. ఆన్లైన్ వేదికగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలకు సంబంధించిన సిలబస్లో పాఠాలు బోధించే ప్లాట్ఫామ్ ఎడెక్స్, ఆ ఎడెక్స్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడెక్స్ ఒప్పందాలు చేసుకోబోతుంది. ఈ ఒప్పందాల ద్వారా ఏం జరగబోతుంది అంటే, దాదాపు మన రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా ఉన్నత విద్య చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఈ తర్వాత ఈ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆ విద్యార్థులకు వాళ్ళ చదువుతో పాటు ఉచితంగా ఇంటర్నేషనల్లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలు అందించే ఈ సిలబస్ కూడా ఆన్లైన్లో ఉచితంగా నేర్చుకోవచ్చు. అక్కడ పాఠాలు బోధించే వాళ్ళే ఇక్కడ బోధిస్తారు, ఆ యూనివర్సిటీలే పరీక్ష పెడతాయి, పరీక్ష పెట్టి వాళ్ళని సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళని క్రెడిట్స్ జారీ చేస్తారు. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో చదువుకునే సిలబస్ ఇక్కడ పేద విద్యార్థులకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అండ్ వాళ్ళకి ఆ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికేట్లు రాబోతూ ఉన్నాయి, క్రెడిట్స్ రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులకు మంచి వేతనాలు, మంచి గుర్తింపు, మంచి గౌరవం దక్కబోతూ ఉన్నాయి, వాళ్ళ కెరీర్లో ఉన్నతంగా ఎదగబోతూ ఉన్నారు. సో వీళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విదేశాలకు వెళ్ళి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకొని, విదేశాలకు వెళ్ళడమే కాకనే ఇంకా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కదా పక్కన పెట్టండి, ఇటువంటి వాళ్ళందరినీ దృష్టిలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకుందాం, వాళ్ళ కుమార్తెలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదవగలిగారు, మరి ఇంకో పేదవాళ్ళ విద్యార్థి పిల్లలు అక్కడ చదవలేరుగా, మరి జగన్ గారికి ఆలోచన కూడా అక్కడే వచ్చినట్టుంది, నా కుమార్తెలు వెళ్ళి చదవగలిగారు, అదే సిలబస్ అక్కడ పాఠాలు బోధించే వాళ్ళే ఇక్కడ పిల్లలకు కనుక పాఠాలు బోధించగలిగితే, దానికి మనం ఒక వేదికను ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ పేద పిల్లలకు కూడా మంచి జరుగుతుంది కదా, మేలు జరుగుతుంది కదా అని చెప్పి భావించినట్లున్నారు. అందుకే ఈరోజు ఎడెక్స్తో ఒప్పందం చేసుకోబోతూ ఉన్నారు. సో ఇక నుండి ఆ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ సిలబస్ ఇక్కడ అందుబాటులో రాబోతూ ఉంది, వాళ్ళు ఎగ్జామ్ పెట్టబోతున్నారు, వాళ్ళు పాఠాలు బోధించబోతున్నారు, వాళ్ళు సర్టిఫికేట్లు జారీ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి వేటలో ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడబోతూ ఉంది. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా చరిత్రలో ఇది ఒక విప్లవాత్మక మార్పుకు ఖచ్చితంగా నంది పలకబోతూ ఉంది.